ప్రజలతో బమేకమై ప్రజలకు భద్రత రక్షణ సేవలు అందించే వృత్తిలో దురుసుగా ప్రవర్తిస్తూ అక్రమాలకు పాల్పడుతూ నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఎస్ఐలు బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు కూడా రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో రుద్రంగి మండలంలో ఎస్ఐగా పనిచేసి అక్రమంగా కలపను తరలించడంపై వచ్చిన ఆరోపణలతో కోన్రావుపేట మండలానికి బదిలీ అయ్యాడు. మండలంలో నెల రోజుల్లో ఇద్దరు ఎస్ఐలు బదిలీ కావటం, ప్రస్తుత ఎస్ఐ పలు ఆరోపణలు ఎదుర్కోవటం పట్ల పోలీసుల తీరు మారదా అని చర్చించుకుంటున్నారు. కోన్రావుపేట మండలం వెంకటరపేట గ్రామం, నా పేరు వంగల భాస్కర్. 11/8/2020 రోజునాడు రాత్రి 9:30 ప్రాంతంలో మా ఇంటి పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్కు కోడిగుడ్ల కోసం అని వెళ్ళిన. వెళ్తే అటు నుంచి వచ్చిన మా కోన్రావుపేట ఎస్ఐ గారు మాస్క్ లేదని చెప్పి నన్ను పట్టుకొని నన్ను ఫోటో తీసుకొని నా ఫోన్ లాక్కెళ్ళిండు. మరుసటి రోజు 12/8/2020 రోజునాడు నేను ఉదయం 10:30 పోలీస్ స్టేషన్కు వెళ్ళిన. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, సార్ ఇట్లా నా ఫోన్ తీసుకొచ్చారు, నా ఫోన్ కోసం వచ్చిన సార్ అంటే, అరే బాబు నువ్వేంద్రా ఎంతమందితో ఫోన్ చేయిస్తావురా, నువ్వేందో నాకు తెలుసు, నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన, నువ్వు నీ భార్యను కొడతావట తిడతావట, నీ భార్యను తెప్పి నీ భార్యను పిలిపి నేను కౌన్సిలింగ్ ఇస్తా, లేకపోతే నీ ఫోన్ ఇవ్వా అంటే, నా భార్యకు నాకు గొడవలేం కాలేవు సార్, మరి ఈ విషయానికి నువ్వు ఫోన్ లాక్కొచ్చిన దానికి సంబంధం లేదు సార్ అని నేను అన్నా. అంటే నీ భార్య అని చెప్పి డిఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేయమని చెప్పారు. డిఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేద్దామని ఈరోజు 14/8/2020 రోజునాడు ఇంతకుముందు ఇదే లెటరు డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా పరిస్థితికి ఇది, నా ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, నా ఫోన్ తీసుకపోయిండు, ఫోన్ తీసుకపోయిందని సంబంధం విషయం కాకుండా నా ఫ్యామిలీ మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సార్ అని చెప్పి సార్కి చెప్పిన. సరే ఇది నేను సంబంధిత సిఐ, దానికి సంబంధించిన సిఐ ఇక్కడనే ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడి నేను ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. సరే ఇది ఇది దీని మీద మాత్రం శాఖపరమైన చర్య తీసుకోకపోతే మాత్రం నేను హ్యూమన్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాన్ని మాత్రం ఖచ్చితంగా ఆశ్రయించడం జరుగుతుంది. దీని మీద ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా హెచ్ఆర్సీలో నేను కంప్లైంట్ చేస్తా, హెచ్ఆర్సీని ఆశ్రయిస్తాను.